తత్వజ్ఞాన ప్రదీపిక అనే నా తెలుగు అనువాదానికి మూలమైన ది ఫిలాసఫీ ఆఫ్ మధ్వాచార్య అనే గ్రంథానికి కర్త అయిన డాక్టర్ బిఎన్కే శర్మ గారి గురించి కొన్ని మాటలు. ఇది ఒక శ్రోత విని ఈయన గురించి కూడా చెప్తే బాగుంటుంది అని చెప్పిన మీదట నాకు అనిపించింది ఇది నేను చేసిన తప్పు అని. మూల గ్రంథకర్త గురించి కనీసం కొన్ని మాటలైనా చెప్పకుండా అనువాదం చేయటం ఒక తప్పే. ఆ తప్పును సరిదిద్దుకునే క్రమంలో ఈరోజు మీకు ఈ గ్రంథకర్త యొక్క జీవితాన్ని, అతని గొప్పతనాన్ని ఒక చిన్న పరిచయంగా మీకు చేద్దామని ఈ ప్రయత్నం. డాక్టర్ బిఎన్కే శర్మ గారు లక్ష్మీబాయి, బిఎస్ నారాయణరావు అనే దంపతులకి జన్మించిన సంతానం. ఈయన కొచ్చి రంగప్పాచార్ అని చెప్పబడే గొప్ప మేధావి రాజగురు కొచ్చి దర్బార్కి ఆయనకి గ్రేట్ గ్రాండ్సన్, అంటే మునివనముడు. బిఎన్కే శర్మ గారు హరితాస గోత్రం నుంచి పుట్టారు. సింగనల్లూరు కోయంబత్తూరు దగ్గర వీరి స్వగ్రామం. వీరి ఏన్సెస్టర్స్ పేరెంటల్ సైడ్ నుంచి, అంటే తండ్రి గారి దగ్గర నుంచి, ధర్మరాజ భట్టరు ఆయన పేరు. వారు ద్వైత సంప్రదాయం పట్ల మక్కువ చూపి ఆ ద్వైత సంప్రదాయంలో ఉన్న అందాన్ని, గాఢతను గ్రహించి ఆ సంప్రదాయంలో సభ్యులుగా చేరారు. డాక్టర్ బిఎన్కే శర్మ గారు హేమలత మేడంతో వివాహం జరిగింది ఆయనకి. వారికి సుధీంద్ర, విభా శ్రీనివాసన్ అనే ఇద్దరు వీరి కొడుకులు పుట్టడం జరిగింది. డాక్టర్ బిఎన్కే శర్మ గారు ఒక అరుదైన మేధావి. ఆయన కోయంబత్తూరియన్ అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. సంస్కృత భాషకి, వేదాంత విజ్ఞానానికి ఆయన చేసిన సేవలు ఎన్నలేనివి. ఆయన ఉండే నివాసం పేరు రంగధామం. అది రాజా స్ట్రీట్, కోయంబత్తూరులో ఉంది. డాక్టర్ బిఎన్కే శర్మ సమకాలీన వ్యవస్థలో జరుగుతున్న తార్కికవాదాన్ని గ్రహించి మధ్వ సిద్ధాంతానికి అత్యున్నతమైన స్థానాన్ని ఆ రోజుల్లో ఈయన కలగజేశారని చెప్పవచ్చు. ఇది కొంచెం విశేషంగా తోసవచ్చు, కానీ మధ్వ సిద్ధాంతం ఆయన ఉన్న రోజుల్లో సైతం చాలా కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం. ఈరోజుకి ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మధ్వాచార్య యొక్క ద్వైత సిద్ధాంతం పట్ల సమగ్రమైన అవగాహన కలవారు చాలా తక్కువ మందే అని చెప్పొచ్చు. డాక్టర్ బిఎన్కే శర్మ గారి విశ్లేషణాత్మక జ్ఞానం, ఆయన వ్రాసే విధానం, ఆయనకి ఇంగ్లీష్ పట్ల ఉన్న పట్టు, ఆయన ఏది రాసినా దాని పట్ల ఉన్న సాధికారికత ఆయన్ని ఒక గొప్ప రచయితగా తీర్చిదిద్దాయి. ఆయన
విద్యాభ్యాసం గురించి ఒకసారి అవలోకనం చేస్తే బిఏ ఆనర్స్ చేశారు ఆయన, ఎంఏ ఫ్రమ్ ప్రెసిడెన్సీ కాలేజ్ చెన్నై నుంచి ఆయన పట్టభద్రులయ్యారు. ఎంఏ సంస్కృత్లో ఆయన ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి పట్టభద్రులుగా బయటకు వచ్చారు. బిఎన్కే శర్మ గారు, ఆయన టీచర్ కుప్పుస్వామి శాస్త్రి, ఎం రామారావు, వయ్యూరు సత్యధ్యాన తీర్థ, వయ్యూరు శ్రీనివాసాచార్య మొదలగు అధ్యాపకులు ఈయన పట్ల మక్కువని చూపించడం ద్వారా, ఆ వారి యొక్క మేధాశక్తిని ఆయనకి తెలియచేయటం ద్వారా ఎంతో ఈయన ప్రభావితులయ్యారు. సత్యధ్యాన తీర్థ ఉత్తరాది మఠం వారు ఈయన్ని ద్వైత సాంప్రదాయంలో తర్ఫీదులిచ్చారు. ఈయన 22వ ఏటే ద్వైత ఫిలాసఫీ అంటే ద్వైత సాంప్రదాయం, ద్వైత సిద్ధాంతం పట్ల అవగాహనను పెంచుకున్నారు. అటుపై ఈయన గవర్నమెంట్ సాంస్కృతిక కాలేజ్ తిరువాయూరు తంజావూరు దగ్గర ప్రిన్సిపల్గా చేరారు. అటు పక్కన అటు తర్వాత విశ్వేశ్వరానంద వేదిక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్గా పనిచేసి ఆపై ఉడిపికి ఈయన ప్రస్థానం కొనసాగింది. ఉడిపిలో ప్రిన్సిపల్ ఆఫ్ పూర్ణ ప్రజ్ఞా సాంస్కృతిక కాలేజ్ 1950లో జాయిన్ అయ్యారు. ఆయన ప్రిన్సిపల్ ఆఫ్ కనరా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అటు తర్వాత ధర్వాడకు వెళ్ళి అక్కడ ఆనరీ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ ఎట్ కేఈ బోర్డ్ కాలేజ్, అటు పిమ్మట ఆఖరి ప్రస్థానంగా ఆయన ముంబైకి వలస వెళ్ళటం జరిగింది. ఇది 1953లో. ఆయన ముంబైలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్గా రూపెరల్ కాలేజ్ మాహిమ్లో ఉన్నది పనిచేసి అక్కడే రిటైర్ అయ్యారు. బిఎన్కే మనకున్న ఈ తాత్విక ప్రపంచానికి ఒక ఆణిముత్యం. ఆయన రాసిన అద్భుతమైన పుస్తకాల్లో కొన్ని మీకు చదివి వినిపిస్తాను. ఈ హిస్టరీ ఆఫ్ ద్వైత స్కూల్ ఆఫ్ వేదాంత అండ్ ఇట్స్ లిటరేచర్ ఇన్ 2 వాల్యూమ్స్. ఇది ఎంతో సాధన చేసి, ఎంతో రీసెర్చ్ చేసి, ఎన్నో విషయాలని ఆకలింపు చేసుకుని, ఎన్నో గ్రంథాలను చదివిన మీదట వ్రాసిన ఒక అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకానికి సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు సాంస్కృత్ రీసెర్చ్లో 1964లో ఇవ్వటం జరిగింది. అప్పుడే ఈయన్ని మహామహోపాధ్యాయుగా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వ్యాస పీఠ ప్రశస్తి, వ్యాస మధ్వ సేవా ప్రశస్తి, మోతీలాల్ బెనారస్ దాస్ సెంటనరీ అవార్డు, మహారాష్ట్ర స్టేట్ లిటరీ కాన్ఫరెన్స్ అవార్డు వీరికి సునాయాసంగా దక్కినాయి. బిఎన్కే శర్మ గారు ఒక చక్కటి విద్యార్థి ప్రెసిడెన్సీ కాలేజీలో. ఆయనకి కీత్,
మెక్డొనల్డ్, ష్రాడర్, రాధాకృష్ణన్ వంటి రచయితల ప్రభావం ఎంతో ఉందని చెప్పొచ్చు ఆయనపై. వారి యొక్క రచనా పటుత్వం ఎన్ను విస్మయపరిచింది. అదే రచనాపటుత్వం ఈయన చేసిన అత్యద్భుతమైన మరొక వర్క్ ఫిలాసఫీ ఆఫ్ మధ్వాచార్యాలు. అదే నేను తత్వజ్ఞాన ప్రదీపకగా మీకు తెలుగులో అందించడం జరిగింది. ఈ పుస్తకం రాయటానికి బిఎన్కే శర్మ గారికి చాలా సంవత్సరాలు పట్టింది. ద్వైత వేదాంతాన్ని ఆకళింపు చేసుకుని మధ్వాచార్య యొక్క హృదయాన్ని ఆవిష్కరించడంలో ఈయన కృతకృతులవటానికి ఈ కృషి ఎంతో దోహదపడింది. ఇతని యొక్క రచనలు భారతీయ విద్యాభవన్ ప్రచురించింది. బిఎన్కే శర్మ గారి ఇతర రచనల్లో ముఖ్యమైనవి జయతీర్థులు రాసిన న్యాయసుధ, దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, మధ్వాచార్య అందించిన భగవద్గీత భాష్యానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, వేరియస్ అంటే వివిధ సందర్భాల్లో ఆయన చేసిన ఉపన్యాసాలు, బృహదారణ్యక ఉపనిషత్ మధ్వాచార్య యొక్క భాష్యాన్ని ఈయన ఇంగ్లీష్లో అనువదించారు. బిఎన్కే శర్మ గారు చాలా విలువలున్న మనిషి. రీసెర్చ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఈయన రచనలో మనం కళ్ళకు కట్టినట్టుగా తెలుసుకోవచ్చు. ఎంత ఎదిగినా అంతే ఒదుగుండే స్వభావం ముఖ్యంగా ఈయన వ్రాసిన బ్రహ్మసూత్ర భాష్యం పుస్తకం మీద ముందు మాట రాస్తూ ఇతరులు రాసిన విషయాలు మనల్ని అబ్బురపరుస్తాయి. డాక్టర్ బిఎన్కే శర్మ గారిని నవీన టీకాచార్య అని చాలామంది అనడంలో అతిశయోక్తి లేదు. మధ్వాచార్య యొక్క సిద్ధాంతాన్ని డాక్టర్ బిఎన్కే శర్మ గారు ఆంగ్లంలో అనువదించి సమస్త మానవాళికి అందించి ఎంతో మేలు చేశారు. ఈ విషయం మీకు ఆయన వ్రాసిన బ్రహ్మసూత్ర భాష్యంపై శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఇచ్చిన వ్యాఖ్యానాల్ని అనుసంధానం చేస్తూ ఏ విధంగా మధ్వాచార్య యొక్క భాష్యం ఉత్తమమైంది, వాస్తవానికి దగ్గరగా ఉంది అనే విషయాన్ని ఈయన చేసిన ప్రయత్నం ద్వారా ఎంతో చక్కగా రూఢి అయింది. ఈ పుస్తకాలు తత్వజ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు అవశ్యం చదవవలసినవి. హరి ఓం.